తెలంగాణలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఉందని 50 కోట్లు ఇచ్చారని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కేసీఆర్ ఒక్కో మహిళకు 10,000 బాకీ ఉన్నారన్నారు. సో దగా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మహిళా సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాల స్కీమ్ మేము 5 లక్షల నుంచి 10 లక్షల లోన్ల వరకు పెంచుతామన్నాడు. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు కదా, గతంలో వాళ్ళు 5 లక్షల లోన్లకి వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు, నేను 10 లక్షల వరకు ఇస్తాను అని చెప్పి చెప్పడం స్వయంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇంకో విషయం మీరు గమనించాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి మహిళా సంఘాలకి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వమని చెప్పి ఒక డైరెక్టివ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో 20 లక్షల లోన్లు ఇవ్వమన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎలక్షన్ మేనిఫెస్టోలో 10 లక్షల వరకు మహిళా సంఘాలకి వడ్డీ యొక్క భారం వాళ్లే భరిస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో అష్యూరెన్స్ ఇచ్చి ఇప్పుడు 2.5 ఏళ్లైనా ఇప్పటి వరకు కూడా ఆ వడ్డీ లేని రుణాల స్కీము కేవలం 5 లక్షల లోన్ల వరకే